తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామంలో నిన్న రాత్రి వైకాప కార్యాలయంపై దాడి జరిగింది. గ్రామంలోని ఒక వ్యక్తి రాత్రి తలుపులు పగలగొట్టి అక్రమంగా చొరబడి కార్యాలయంలోని ఫర్నిచర్ ఫ్లెక్సులకు నిప్పు పెట్టి ఒక ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో నిందితుడు కొంతమంది చెప్పిన మాటలతో ఇలా చేశానని అన్నాడని వైకాపా నాయకులు తెలిపారు. అయితే ఎంత అడిగినా తనతో ఈ చర్యలు చేయించిన వారి పేర్లు అతడు బయట పెట్టడం లేదన్నారు. అయితే ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైకాపా ఘన విజయం జీర్ణించుకోలేక టీడీపీ నాయకులు ఈ చర్యలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారని టేకీ సొసైటీ చైర్మన్ మట్టపర్తి పాలరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు మేడిశెట్టి దుర్గారావు ఆలపించారు. జరిగిన సంఘటన ఇది రాజకీయాల్లో ఉండే ఏ వ్యక్తికైనా సరే ఇది చాలా తప్పుడు పనులు ప్రోత్సహించే వ్యక్తులకి ఒక గుణపాఠంగా చర్యలు తీసుకోవాలని మన స్టేషన్ ఎస్ఐ గారిని అదేవిధంగా ఈ దుశ్చర్యకు పాల్పడిన ఎవరైతే ఉన్నారో టీడీపీ మద్దతుదారులు అని వారి వెనకాల కొమ్ము కాసేవారు అని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించి మండలంలో వైఎస్ఆర్సీపీ శ్రీ తోడ త్రిమూర్తులు గారు మన కాన్స్టిట్యూన్సీకి ఇన్ఛార్జిగా వచ్చిన కాడి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క బలం పెరగడంతో ఈ దీన్ని చూసి వారలేనితనంతో కొంతమంది దుష్టశక్తులు ఇలాంటి దుశ్చర్యలు పాల్పడుతున్నారు కాబట్టి వారందరినీ కూడా ఆదిలోనే తుంచి పార్టీని రక్షించి అదేవిధంగా త్రిమూర్తులు గారికి అదేవిధంగా గవర్నమెంట్కి మంచి పేరు వచ్చే సమయంలో సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అందించే సమయంలో ఇలాంటి దుశ్చర్యలు పాల్పడి వాళ్ళ యొక్క పిరికితనాన్ని పిరికి మంద పనుల్ని బయటపెట్టుకున్న వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించి అదేవిధంగా వీళ్ళు ఏదైతే టేక్ గ్రామంలో 2 MPDCలు కూడా ఓరావరి పోరులో 2 MPDCలు గెలిచారన్న కుట్రతో అదేవిధంగా ఇక్కడ ప్రజాస్వామ్యం గెలిచిన తప్ప వాళ్ళు పంచిన డబ్బులు కానీ అదేవిధంగా వాళ్ళు చేసిన కుట్రలు కానీ పారలేదన్న ఇదితో ఈ రోజున కార్యాలయం మీద దాడి చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు కార్యాలయంపై దాడితో పాటు రేపు పొద్దున్న ఇదే పునరావృతం వ్యక్తుల మీద కూడా భౌతికంగా దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరైతే నిందితులు దొరికారో వాళ్ళని కఠినంగా శిక్షించి ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని తోడతిరుమూర్తి గారు అభిమాన సంఘం కింద అదేవిధంగా టేక్ MPDC మన పేడిశెట్టి దుర్గారావు గారు, ఇమిడిశెట్టి సూర్యబాబు గారు, మన పిఎస్సిఎస్ చైర్మన్ గారు పాలరాజు గారి ఆధ్వర్యంలో దీన్ని బాధ దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఒడిగట్టిన వారు ఎంతటి వారైనా సరే వారిని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గ పరిధిలో కపిలేశ్వర మండలం టేకి గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం తగలబెట్టడం అనేది చాలా దారుణం, చాలా బాధాకరం. ఎందుచేతంటే ఈ యొక్క మండపేట నియోజకవర్గంలో మా తోట త్రిమూర్తులు మా బాస్ ఆయన ఆధ్వర్యంలో మొన్న జరిగిన ఎలక్షన్లో MPDC ZWDC అత్యధికంగా గెలవడం, అందులో టేకి గ్రామంలో ఉన్న 2 MPDCలు కూడా మేము ఘన విజయం సాధించడం జరిగింది. ఆ విజయం సాధించిన మరునాడే ఈ యొక్క కార్యాలయం తగలబెట్టడం అనేది చాలా దారుణం. మరి దీని వెనక ఉన్న ఆ యొక్క టీడీపీ మద్దతుదారులతో ఎవరైతే ఉండి ఆ వెనకాల కొమ్ము కాసి మరి దీన్ని పార్టీని తాళం వేసున్న దాన్ని కాలుతో తన్ని పగలగొట్టి లోపల ఉన్న ఈ యొక్క సోపాలను కానీ మా యొక్క బాస్ ఫ్లెక్స్ని కానీ కొన్ని విలువైన డాక్యుమెంట్స్ని కూడా తగలబెట్టడం జరిగింది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మరి ఇట్లా జరగడం అనేది చాలా దారుణం కాబట్టి మరి నిన్న ఎస్సీ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మరి వెంటనే అతన్ని ఒక వ్యక్తి దొరకడం జరిగింది. అతన్ని తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టి అడిగేటప్పుడు దీని వెనకాల ఇంకా 5 పేర్లు ఉన్నాయి, ఆ 5 కూడా నేను చెప్పనని అతను మొండిగేయడంతో 5 పేర్లను కూడా పోలీసుల సమక్షంలో కదా ఇంటరాక్షన్ చేసి ఆ 5 మరియు ఇంకా ఎవరు దుశ్శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ బయటకు తీసి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఏం చేద్దానంటే ఈ యొక్క బాస్ సారథ్యం వహిస్తున్న ఈ యొక్క నియోజకవర్గంలో ఇటువంటి జరగకుండా రాబో రోజుల్లో వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళని ఏదేమైనా సరే శిక్షించాలని కోరు.